ప్రియమైన సహోదరి సహోదరులరా క్రిస్మస్ అంటే ఆనందం పుట్టినరోజు క్రిస్మస్ అంటే ఒక ఆనందము కానీ లోకం అనుకునే ఆనందం కాదు లోకం భావించే ఆనందం కాదు క్రిస్మస్ పేరు చెప్పుకొని లోకం అనుభవించే ఆనందం కాదు క్రిస్మస్ అంటే పరమానందం సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారమును మీకు వినిపిస్తాను నేడు రక్షకుడు పుట్టాను పరమతండ్రి ఆనందం ఇది ఏంటి పరమతండ్రి ఆనందం ఏంటి ఈ మనుషులు ఈ లోకము పాపములో పాపములో వ్యసంలో కూరుకుపోయి కురుకుపోయి కురిపోయి ఉంటే అమ్మయ్యా ఇన్నాళ్ళకి లోకానికి వచ్చాడు రక్షకుడు వీళ్ళని కాపాడేస్తాడు చాలు ఇంకా పరమానందం యక్షంధము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో నీవు వారి మెడ మీద కాడిని విరిగొట్టితివి వారి భుజముల మీద దండమును మొక్కలు చేసి పుట్టగానే పర్లోకముడు గొప్ప ఆనందం పుట్టింది మన మనపైనే ఆనందం కాదు క్రిస్మస్ అంటే ఆయన ఆనందం వేరు లోకానికి రక్షకుడు ఏకైక రక్షకుడు ఒకే ఒక రక్షకుడు ఏసు జన్మించాడు అనే ఆనందము రెండవది క్రిస్మస్ అంటే రక్షణ మహిమ ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారి మికిలి భయభ్రాంత లేరు పుట్టాడు మహిమ వచ్చింది అంతవరకు బైబిల్లో చూస్తే అంతవరకు మహిమ అంటే కేవలము ఎరుసలేం దేవాలయము దేవాలయానికి అంగీతం మహిమ అంటే కేవలం ఆలయంలోనే మహిమ మహిమ అంటేనే దేవుని సన్నిధి ఎక్కడ ఇక్కడ మనసం దగ్గర కానీ మొట్టమొదటిసారి ఆలయాన్ని దాటి సన్నిధిని దాటి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల కాపరికి ఈరోజు ప్రత్యక్షం అయింది అంటే బలహీనులకు పామరులకు ఎవ్వరూ లేని వారికి నేనున్నాను ఆయన పుట్టుకుతోనే రక్షణ ప్రారంభించాడు యేసుక్రీస్తు పుట్టుకుతోనే రక్షించడం ప్రారంభించాడు వీళ్ళు ఆరాధన అని చెప్పి దూరం పడేశారు కదా శైలీలు ఈయన మాత్రం వచ్చి ఫస్ట్ ఫస్ట్ చేపని కలిశాడు గొర్రెల కాపర్లనే కలిసి వారిని రక్షించుకున్నాడు అందరూ రావాలి క్రిస్మస్ అంటే ప్రేమ దేవుడు అంటే ప్రేమ గాడ్ ఈజ్ లవ్ ఈరోజు దేవుడు పుట్టాడంటే ఎవరు పుట్టారు ప్రేమ పుట్టింది ప్రేమ ఎప్పుడు ప్రేమించేవారికి దాసోహం ప్రేమ ప్రేమించే వారికి దాసోహం ఆ ప్రేమించే ఆ దేవుడు ప్రేమించే మీకోసం దాసోహం ఎంతనా దాసోహం అంటే నిరుపేదగా ఏమి లేనివాడిగా అలా జన్మించేశాడు నీకోసం నా కోసం దేవుడే మనతో ఉండటానికి ఆయన వచ్చేస్తున్నాడు క్రిస్మస్ గుర్తురాగానే ప్రభుని మాట వాడు గుర్తు చేసుకోవాలంట నిన్ను నా పోలికలో నా రూపంలో చేసి ఉన్నాను ప్రభు ఏమన్నారు ఆదిగణంలో నేను నా పోలికలో చేశాను ఒకసారి చక్కగా ఈ మాట చెప్తున్నాడు చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు బాలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ముద్దుగా అడు ఎప్పుడు అవుతాడా ఎప్పుడు చిన్న వచ్చి ఇస్తాడా అని ఎలాగ ముద్దుగా రవి అంటానంట బాలేసుకు పుట్టి అచ్చన చూస్తావు కదా నీ బిడ్డ కోసం నేను అలాగే పుట్టానమ్మా బాలుడిగా నీ పోలికలోనే క్రిస్మస్ రోజున ఏసుక్రీస్తు పుట్టిన రోజున ఆయన పుట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మూడున్నాయి ఉన్నాయి లోకాసు వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము వెంటనే ఆ దేవదూతతో పరలోక దూత సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరిని ఇట్లు స్థుతించను ఎప్పుడైతే బాలయేసి పుట్టారో ఆ దేవుని దూతతో కలిపి మిగతా దూతలు వచ్చేసి ఏం చేశాయి దేవుని స్థుతించాయి నెంబర్ టూ దేవుని దూతలు తమ యద్ధ నుండి పరలోకానికి వెళ్ళిపోయిన పెద ప్రభువు మనకు ఎరికవలసిన సంఘటనలను చూచుటకు బెత్లహేమకు అని గొల్లలు తమలో తాము అనుకుని రీసు క్రీస్తు పుట్టినరోజున దేవునితో శుతించారు నెంబర్ టూ గొర్రెలు ఏం చేశారు ఎక్కడ జరిగింది అనే చూడటానికి మనలాగా వచ్చారు ఎక్కడికి ఆ యేసు చెప్పు పుట్టిన సన్నిధికి కానీ ఇది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటండి వారు శిశువుని గురించి విన్న విషయముల వెల్లడించిరి యేసు క్రీస్తు పండుగ పేరు చెప్పుకొని మనము ఏమైనా చేయొచ్చు కాక అది మీ ఇష్టం కానీ ఏసు క్రీస్తు పుట్టినాక రోజున నెంబర్ వన్ దేవుని సాధించాలి నెంబర్ టూ గొల్లలు దేవుని వద్దకు వచ్చారు దేవుని చెంతకు రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి గొల్లలు వెంటనే వెళ్ళి మాలేసి పుట్టాడు లోకానికి వెలిగి వచ్చింది మూడవది ఏం జరుగుతుంది అంటే పదుంద వచ్చినము మరి అమ్మ అంతయం తన మనస్సున పదిలపరుచుకుని మననము చేయి నెంబర్ వన్ దేవుని తోత సుద్ధించారు నెంబర్ టూ గొల్లలు వెళ్ళి వెల్లడించారు నెంబర్ త్రీ గారు అవన్నీ మనసులో పెట్టుకొని మననము చేయాలి ఏసుక్రీస్తు పుట్టిన రోజున ఆయన వచ్చిందే రక్షించడానికి పాపము చేయకుండా కాపాడటానికి పాపపు జోలికే వెళ్లకుండా ఉండటానికి ఆ పేరు చెప్పుకొని మనం పాపంలో పడిపోతే ఏసుక్రీస్తు పుట్టిగా ఆయనకు ఒక బాధాకరంగా ఉంటుంది ఉద్యోగం వచ్చింది కూరకి ఉన్న డబ్బులతో వెళ్ళి పట్టుకోకుండా ఎన్ని వేసానికి లోనైపోతుంటే ఏమంటారు చూసినాం అయ్యయ్యో వచ్చినట్టు వచ్చి పోయిందే క్రిస్మస్ వచ్చినట్టు వచ్చి పోయిందే ప్రియమైన సహోదరి సహోదారా మనందరికీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు వెలిగినవ్వడానికి ప్రార్థన చేయండి ఈరోజు మనందరికీ దేవుడు ఆనందాన్ని సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేయండి ఎప్పుడులాగే క్రిస్మస్ జీవితంలో మార్పు లేదు ఆనందం లేదు వెలుగు లేదు ఇప్పటిలాగే ఇది మరొక క్రిస్మస్ ప్రియులరా అది కాదు క్రిస్మస్ అంటే ఏ శ్రీ పుట్టాడు నీ జీవితం మారిపోవాలి లేకపోతే ఆయన కనపడము ఏ శ్రీ పుట్టినా కూడా మన జీవితాలు అంటే మన జీవితం ఆనందం రాకపోతే ఇంకెందుకు నమ్మండి నమ్మిన వారిని తప్పనిసరిగా ఆదుకున్న దేవుడు జోడించి ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధి తండ్రి అండి అందరిని పేరు పేరున దీవించండి ఆశ్రయించండి బలపరచండి నిరాకమైనందరికీ ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని మహిమను రక్షణ తీసుకుని వస్తుంది అని అనుకున్నాం అవును తండ్రి మా జీవితాన్ని వెలిగనింపండి పాప మనకు సాతాను శక్తులకు దుశ్శక్తులకు ఒకవేళ మేము పాన్స్ క్షమించండి ఆర్థికంగా ఒకవేళ ప్రభావా అప్పుడులో కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే ప్రభు మా కుటుంబాన్ని ఆదుకునండి కుటుంబంలో శాంతి లేకుండా అశాంతిగా అలజడిగా ఉన్న కుటుంబాలను ఆదుకునండి భారపత్వం చిన్న శక్తి లేక మన లేకుండా అపార్థాలతో జీవిస్తున్న వారిని ఆదుకునేండి ఈ క్రిస్మస్ ఈ సంవత్సరం ప్రభా నూతన ఆనందాన్ని నూతన వెలుగును నూతన జీవితాన్ని అనుగ్రహించాలి మా అందరికి నీ దీవెన నీ ఆనందం ఆశీర్వాదం కూర్చుని బిడ్డలు అందరికీ అనుగ్రహించమని ప్రభా ఒక సాక్ష్యంగా ఉండమని నిజంగా నీ రాక ప్రభా చిన్న మహిమ ప్రభా మా అందరిని నడిపించమని దీవించమని కాచి కాపాడమని మా పరమాణి క్రీస్తు ద్వారా ఈ మనమే చేయచ్చున్నాం మా పరమ తండ్రి